అందరికీ నమస్కారం ఎంవి మీడియా ఛానల్ కు స్వాగతం వేద పండితుడు సరస్వతి పుత్రుడు నిత్యం హనుమత్ సేవలో నిమగ్నమై ఉండే శ్రీ కొరెడ రాఘవ శర్మ గారు ఈ రోజు మనతో ఉన్నారు వారితో మాట్లాడి హనుమంతుని గురించి వేదాల గురించి మనకి తెలియని విషయాలు కొన్ని తెలుసుకుందాం నమస్తే రాఘవ గారు నమస్తే అమ్మా ఎట్లున్నారండి हैदराबाद చాలా సంతోషం అండి సో మీరు 12 ఏళ్లుగా హనుమత్ సేవలో ఉన్నారు మీరు చూసిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయా హనుమంతుడివి మీరు చూసిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయా మా దగ్గర ఈ కల్లకుంటలో నూనెల కొట్టు ఇది వీరాంజనేయ విజయ దేవారే మాట్లాడుతుంది మా యొక్క స్వామి మీరు కనిపిస్తున్నారు కదమ్మా అవునండి మా స్వామి దగ్గర ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క స్వామికి నమస్కారం చేసుకుంటే కనుక తప్పకుండా మనం కోరుకున్న కోరికలు తీరుతాయమ్మా ఆ స్వామి ఇక్కడ ప్రదక్షిణాలతోనే తృప్తి పొందుతారు మా దగ్గర చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచో చాలా మంది వస్తూ ఉంటారు స్వామి దర్శనానికి చాలా విశేషమైనది ఆ స్వామి చాలా నేటి గల స్వామి మా స్వామి నాకేంటంటే భక్తులు కూడా ప్రత్యక్షంగా చెప్తూ ఉంటారు అయ్యా మాకు కార్యక్రమాలు అయ్యాయి స్వామికి ముఖం వెళ్ళి ఇందులో ఇలా పాస్ అయ్యాం దూరంగా నాకు కూడా ప్రత్యక్షంగా కూడా జరిగాయి కాబట్టి ఈ స్వామి చాలా మహిమగల స్వామి చాలా సంతోషం అండి సో ఇప్పుడు మామూలుగా హనుమంతుడు గురువు అంటే సూర్యుడు అని చెప్తారు కదా సో అండ్ హనుమంతుని ఉత్తమ శిష్యుడు అని కూడా అంటారు సో ఇప్పటి శిష్యులకు హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని మీ ఉద్దేశంలో మా ఆయక ఆంజనేయ స్వామి సూర్య భగవానుని గురువుగా స్వీకరించినప్పుడు ఆ సూర్య భగవానుడు చెప్పాడు నాయన నేను చూసుకున్న ఉదయిస్తూ అస్మాన అస్తమిస్తాను నేను అసూచూ తిరుగుతూ ఉంటాను కాబట్టి నీకు చెరువు చెప్పడం ఇబ్బంది అవుతుంది అని ఆ సమయంలో ఆయన స్వామి వారు ఇలా అంటారు ఆ ఆంజనేయ స్వామి అటుకొండ మీద ఎటుకొండ మీద ఒక కాలు వేసి ఆ స్వామి సూర్యోదయం సూర్యాస్తమయం ఎదుగున్నప్పుడు ఆ స్వామి దగ్గర విద్యను నేర్చుకుంటాడన్నమాట ఆ విధంగా ఆ యొక్క గురు భక్తిని చూసి ఆ సూర్య భగవానుడికి ఆంజనేయ స్వామి ఉత్తమిష్ఠుడైనాడు సో ఇప్పటి శిష్యులు అంటే పెద్దగా గురువుల మీద గౌరవం గాని భక్తి గాని ఉన్నట్లు ఎవరికి కనిపించట్లేదు సో ఆంజనేయ స్వామి నుంచి ఇప్పటి శిష్యులు నేర్చుకోవాల్సింది ఏంటంటారు ఆ స్వామి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ముందుగా భక్తి ఆయన శ్రీరాముడు భక్తి ఉండాలంటారు భక్తి శ్రీరాముడు సేవకుడు ఏ విధంగా ఆ యొక్క శ్రీరాముడికి సేవతోని భక్తితోని ఏ విధంగా ఉన్నాడో గురువుల పట్ల కూడా అదే విధంగా ఉండేవాడు ఆ స్వామి అదొకటి ఉదాహరణ ఆ స్వామి వారి నుంచి మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరిని గురువుగా స్వీకరిస్తామో ఆ యొక్క గురువు వారి దగ్గర భక్తి భావంతో ఉండాలి మనం అది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవలసింది మనం అద్భుతం అండి దీని గురించి ఏదైనా శ్లోకాలు మంత్రాలు ఏమైనా ఉన్నాయా అమ్మా ఆంజనేయ స్వామికి విశేషించి మన్య సూక్తం అని ఉంటుంది ఋగ్వేదంలో ఆ యొక్క ఋగ్వేదంలో ఉన్నటువంటి ఆ మన్య
అర్థాన్ని పారాయణం చేస్తాను. శ్రద్ధగా రండి. తప్పకుండా అండి, తప్పకుండా. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన్యోపత్యద్రసాయకసహోతః పిష్యతి విశ్వమానుషదో దాస్యామదాసమారసంతయా ఆచితాగహస్పృశేన సహసా సహస్పతా మన్యరింద్రో మన్యరేవాసతేవో మన్యరుహోతాపరుణో జాతవేదాః మన్యుమిష ఈళతే మానుష్కేరియా పాహినో మన్యోతపసా శ్లోషాః అభియేయమన్యోతపస్తవీయాన్తపసా విజాతశూన్యాభరాత్ అస్మితపత్రుత్తీలాహంపూర్బలదేయామే అజంతే అస్మిపమే సర్వాన్ ప్రతిశ్వధాయోహ్యాతే దక్షిణపోత్రణిఘనాభూరి జోముతే తరుణం మధ్య అగ్రముభా వాంశ ప్రథమా పిదావాయాథమారుదంతో హరుషమాస సుషదామృత్వః విఘ్నేశవ ఆయుధ వంశిషాన అభిప్రయుంజనరోహస్రహస్రహస్రమన్యభిమాృణంతే శత్రూణు ఉగ్రంతే బాజో అన్వారుచ్చేవశంకచిత్ ఏకోబూనాశమీయీడితోషంఘోషంజాతుకర్మే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 
ఆరితేరిన వారు అని మాకు ఏమంటారు, సో మీరు వేదాల గురించి మీరు ఏం చెప్తారు అంటే, ఏ ఈ నాలుగు వేదాలు ఉన్నాయి కదా మనకి, సో సంక్షిప్తంగా ఒక్కో వేదం ప్రపంచానికి ఏం చెప్తుంది అనేది చెప్తారా కొంచెం? ముందుగా ఋగ్వేదం, వేదాలు నాలుగమ్మా, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ యొక్క నాలుగు వేదాలు కూడా మనిషి అనేవాడు ఎలా బతకాలి, ఎలా బతకూడదు అనేది చెప్తుంది ఈ వేద
దేవాలయంలో కూడా ఋగ్వేదానికి సంబంధించి అన్ని మంత్రకర్మలు తంత్రకర్మలకు సంబంధించి ఋగ్వేదం ఉంటుంది. యజుర్వేదంలో కూడా నిత్యకర్మలన్నీ కూడా చేయబడతాయి. ఇక పోతే సామవేదం, సామవేదం అనబడేది సంగీతానికి సంబంధించిన మాట. ఇకపోతే అధర్వణ వేదం, అది కూడా అన్ని మంత్రాలు అందులో ఉంటాయి, దృష్టాంతం కూడా ఉంటుంది. ఈ వేదాలన్నీ కూడా ఎలా చెప్పబడ్డాయి అంటే మనిషిని ఎలా బతకాలి, ఎలా బతకకూడదు అనేది ఈ వేదాల్లో ఉన్న సారాంశాన్ని తీసుకుని మనిషి అనేది బతకాలన్నమాట. వేదాలు చాలా గొప్ప నీతిని చెప్తాయి అని ప్రపంచం మొత్తం మన దేశం వైపు మన వేదాల వైపు చూస్తుంది. కానీ ఈ రోజుల్లో చెప్పాలంటే మనము సిగ్గుపడేలాగా మన భారతీయులు మాత్రం పెద్దగా వీటి మీద ఏమంటారు ఆసక్తి చూపని ఇలాంటి టైంలో మీలాంటి వాళ్ళ వల్లైనా ఇదే దీని ప్రాశస్త్యం ఇంకా పెరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి. సో మీకు మీకు పిల్లలు ఉన్నారంట కదా, సో మీ పిల్లల్ని కూడా మీరు వేదం వైపు తీసుకురావాలని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. మా వాడికి 3.5 సంవత్సరాలు, వాడు కూడా ఈ స్వామి అనుగ్రహంతోనే పుట్టాడు. వాడికి కూడా కార్తికేయ మనోజన పేరు పెట్టుకున్నాను. స్వామి వారి పేరు వచ్చేటట్టు సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకుంటే వాడు పుట్టాడు. ఆ విధంగా కార్తికేయ మనోజన స్వామివారి నామకరణం కూడా కలిపేటట్టు చేసుకున్నాను వాడికి. ఖచ్చితంగా వాడికి ఇంట్రెస్ట్ వస్తుంది, రాకుండా కూడా నేర్పించడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు పంచగట్టుకొని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు పిల్లలు అనే టాపిక్ వచ్చింది కాబట్టి పిల్లలకి చెప్పే లాంటిది హనుమంతుడి గురించి ఏదైనా ఒక చిన్న స్టోరీ చెప్తారా అండి? కొంచెం స్టోరీ అంటే చెప్తారమ్మా, స్వామి వారికి సంబంధించి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్తే ఏంటంటే మీకు మొత్తం తెలిసిపోతుంది, ఇంకా మీకున్న ప్రతి అనుమానం కూడా పదార్థించలేదు. తప్పకుండా అండి. మనోజగం మారుత తుల్యవేదం జితేంద్రియం మతాంతరిష్టం దాతాత్మదం వానర యూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి. అంటే ముందుగా మనోజగం అంటే మనం ముందుగా మనస్సును జయించగలగాలన్నమాట. ఆ యొక్క మనస్సును మన కంట్రోల్లో పెట్టుకోవాలి. మన యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది మన ఆధీనంలో ఉండేటట్టు చేసుకోవాలి. అంటే మనస్సును జయించగలగాలి. మారుతతుయ వేగం అంటే ఈ లోకంగా వేగంగా వెళ్ళగలిగేది ఎవరు అంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి. ఎంత వేగంగా వెళ్ళగలదంటే ఆ స్వామి చెప్పననేటటువంటి వేగం, అంటే మనస్సు కంట వేగంగా కూడా స్వామివారు ప్రయాణించగలరు. అంత వేగంగా ఉన్నా కూడా ఆ యొక్క స్వామివారు అంతే ప్రశాంతంగా కూర్చొని ధ్యానాన్ని కూడా చేయగలరు. అంటే ఎంత వేగం ఉంటుందో అంత నిదానం కూడా ఉంటుంది అన్నమాట స్వామిలో. తర్వాత జితేంద్రియం అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలు జయించగలిగినటువంటి వాడు అంటే ఆయనకు ఉన్నంత ఇంద్రియ అనుగ్రహం కానివ్వండి, లేదా ఆయనకున్నటువంటి బలం కానివ్వండి, తేజస్సు కానివ్వండి, ధైర్యం కానివ్వండి, ఈ లోకంలో ఎవరికీ లేడన్నమాట. బుద్ధిమతాం గరిష్టం అంటే బుద్ధిమంతులలో అగ్రగణ్యుడు ఆ స్వామి. బుద్ధి చతురతను భక్తిని చూపించడంలో ఆ స్వామికి ఎవరూ సాటగారు ఆ యొక్క స్వామి. వాతాత్మదం, వాతాత్మదం అంటే ఆ యొక్క వాయుదేవుని యొక్క కుమారుడని అర్థం. వానర యూధ ముఖ్యం అంటే వానరముల అన్నింటిలో కూడా ఆ యొక్క స్వామి అగ్రగణ్యుడు. ఆ యొక్క స్వామి వానర జాతికే నాయకత్వం వహించినటువంటి వాడన్నమాట. శ్రీరామ శిరస నమామి, ఆ యొక్క శ్రీరామునికి దూత అయినటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామికి నమస్కారం చేస్తున్నాము శిరస్సు వంచి అని దీని అర్థం. ఇలాంటి ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకొని బ్రతకడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ మనకు లభించదన్నమాట. మీరు అన్నటువంటిదన్నీ మనోజవం మారుత తుయ్య వేగం, బుద్ధి ఏ విధంగా ఉండాలి, మనస్సు ఏ విధంగా ఉండాలి, మన ఇంద్రియాలు ఎలా నిగ్రహంగా ఉండాలి, ఆ యొక్క స్వామిని చూస్తే ఆ స్వామికి నమస్కారం చేసుకుంటే ఆ స్వామిని తలుచుకుంటే ఇళ్ళవేళలా ఆ యొక్క స్వామి అనుగ్రహంతోనే అన్ని వస్తాయన్నమాట. చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ జనరల్ గా ఇప్పుడు మామూలుగా ఎప్పుడైనా హనుమంతుడు ఆంజనేయ స్వామి పేరు వినగానే అందరికి మొదట వచ్చే థాట్ బ్రహ్మచారి, ఆజన్మ బ్రహ్మచారి అని అంటారు. అట్ ద సేమ్ టైం దేవిని పెళ్ళాడు అని కూడా వినిపిస్తుంది కొన్ని దగ్గర. సో ఇంట్లో ఏది అసలు నమ్మాల్సింది? ఆజన్మకి వివాహం అయింది కానీ ఆజన్మ బ్రహ్మచారి వివాహం మట్టుకు మాత్రమే అయింది. ఆమెతోని ఎట్లాంటి సంసారపరమైన సంబంధాలు లేవు.
ఆవర్తదేవి ఆ ఒక్కరిందోనే ఆ స్వామివారిని వివాహం చేసుకుందన్నమాట. కానీ ఆ స్వామి ఎప్పటికైనా ఆ జన్మ బ్రహ్మచారి. మీకు సువర్తరాధగత ఆంజనేయ స్వామి దేవాలయం ఒక గుంటూరులో మాత్రమే ఇక్కడ ఉంది గ్రామంలో. అది నాకు అంత ఐడియా లేదు. ఆ ఒక్క చోట మాత్రమే ఆ యొక్క స్వామివారు ఖమ్మం జిల్లాలో ఉంది. ఖమ్మం జిల్లాలో అక్కడ మాత్రం కళ్యాణమతి చేస్తూ ఉంటారు. ఖమ్మం జిల్లాలో పందిళ్ళపల్లి అనే గ్రామంలో ఉంది ఆ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం. సువర్తరాధగత ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఆయనకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఆయన పేరు మత్స్య వల్లభుడు. ఆ యొక్క ఆంజనేయ స్వామి సీతాదేవిని వెతుకుతూ ఉంటే సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన యొక్క చెమట బిందు ఒకటి సముద్రంలో పడుతుంది. ఆ పడ్డప్పుడు ఆ యొక్క బిందువుని ఒక చేప గ్రహిస్తుంది. ఆ గ్రహించినప్పుడు ఆ చేప గర్భం దాలుస్తుంది అన్నమాట. ఆ గర్భంలో పుట్టిన వాడే ఆంజనేయ స్వామి కుమారుడు మత్స్య వల్లభుడు. మత్స్య అంటే చేప, చేప కొడుకులో పుట్టారు కాబట్టి మత్స్యవల్లభుడు అనే పేరు వచ్చింది. ఆంజనేయ స్వామికి ఏది ఎంత ఎంత పరాక్రమం ఉంటుందో ఆ యొక్క మత్స్యవల్లభుడు కూడా అంతే పరాక్రమం ఉంటుంది అన్నమాట. గొప్ప విషయం అండి. ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఓకే, పెళ్లి దాకైనా తెలిసి ఉండొచ్చు, కానీ ఈ ఇట్లా ఈ స్టోరీ అయితే ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి షేర్ చేసినందుకు. అండ్ ఆంజనేయ స్వామి చాలా విషయాలు చెప్పారు, దానికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు ఈ కరోనా ఈ పరిస్థితుల వల్ల ఆలయాల్లో జనరల్ గా మన అన్ని ఆలయాల్లో గానీ ఏం మార్పులు వస్తున్నాయండి? మా మార్పులు అంటే భౌతికుడు ఒకటి ఉండింది, పాటించవలసిందే. ఇట్లాంటి కష్ట సమయంలో మనకు తోడుండేది భగవంతుడు మాత్రమే. భక్తులే కానివ్వండి, జనాలు కానివ్వండి, ఎవరైనా కానీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ఆ యొక్క స్వామి మీద భారం వేస్తే కనుక ఈ యొక్క కరోనా అనే కష్టకాలం నుంచి ఈ ప్రపంచం ఖచ్చితంగా గట్టెక్కుంటుంది. ఆంజనేయ స్వామి గురించి చాలా విషయాలు తెలుసుకున్నామండి మన వ్యూవర్స్ కి కూడా. అండ్ మాకు అందరికి లోక కళ్యాణం కోసం రోజు మీరు చేసే పూజల్లో మాకు కూడా ఇప్పటి నుంచి కొంచెం పుణ్యం వచ్చేలాగా మీరు ఇంకా ఎక్కువ ప్రార్థనలు చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము చాలా విషయాలు తెలుసుకున్నాము, చాలా నాలెడ్జ్ షేర్ చేసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేము వీలుంటే మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాము. హనుమంతుని గురించి వేదాల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు తెలిపిన రాఘవ్ గారికి కృతజ్ఞతలు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దివ్యా.